దేవుడు మన పక్షం నుండి మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్న తండ్రికి మరి గట్టిగా హల్లెలూయ చెప్దాం. తండ్రి అయిన దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చేవాడు? గట్టిగా హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ. దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన తన కుమారుని ఇచ్చాడు, తన దీవెనిచ్చాడు, తన కృపనిచ్చాడు, తన మహిమనిచ్చాడు. దేవుడి నుంచి వచ్చి ఎన్నో ఉన్నాయి. ఆయన ఇచ్చేవాడే, ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. ప్రియులారా, ఒక కొన్ని మాటలు మనం చూస్తారు ఈ ఉదయ కాలంలో. దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఏ విధంగా మన జీవితంలో స్థిరపడాలో దాని గురించి ప్రార్థన చేసుకుందాం. రామ సందారాబ యేసు క్రీస్తు నామల ప్రత్యేక ఆటంకముని, ప్రత్యేక దురాత్మ బంధకాలని బంధిస్తున్నాను ఇప్పుడే. నజరతన యేసు క్రీస్తు నామలు ఇప్పుడే చీకటి బంధకాలు, దురాత్మ బంధకాలు, దయ్యపు బంధకాలు, డిస్టర్బ్ చేసే దురాత్మల్ని యేసు నామలో కాల్చి వేసాను ఇప్పుడే. నజరతన యేసు నామలో దేవుని అగ్నిని, దేవుని కంచెని, దేవుని యొక్క స్థిరత్వమని ఇక్కడ విడుదల చేస్తున్నప్పుడే, దేవుని యొక్క దయని, దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క మహిమని ఈ స్థలంలో విడుదల చేస్తున్నప్పుడే, నజరతన యేసు క్రీస్తు నామలో పరలోక తండ్రి ఇప్పుడే నీకు మహిమ చేత, నీ కృప చేత తండ్రి ఇక్కడ అందరి పైన తండ్రి నీకు తండ్రి కృపను కుమర్చమని యేసు క్రీస్తు నామములో ఇప్పుడే నీ బిడ్డల పట్ల ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోక మహిమని కుమర్చి పరిశుద్ధ ఆత్ముడా, నీ ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. రందాల సక రీ బాబా నజరేతన యేసు క్రీస్తు నామములు ఇప్పుడే నీ సిలువ రక్తాన్ని విడుదల చేస్తున్నాను ఇప్పుడే తండ్రి. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నప్పుడే వందనాలు పరలోక తండ్రి, వందనాలు పరలోక తండ్రి, వందనాలు పరిశుద్ధ ఆత్ముడా. నీకే స్తుతి మహిమ చెప్తూ యేసు క్రీస్తు నామలు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకి ఎప్పుడు కూడా ఇచ్చేవాడై ఉన్నాడు. మన జీవితంలో మనకు భవిష్యత్తులోని, మనకు పరిస్థితుల్లోని, మనకి అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో దేవుడు మనకు అన్ని కృపనిచ్చేవాడు, స్వస్థతనిచ్చేవాడు, ప్రేమనిచ్చేవాడు, దయనిచ్చేవాడు, కనికరానిచ్చేవాడు, తన మహిమనిచ్చేవాడు, తన దయనిచ్చే దేవుడిగా మన పట్ల ఉన్నాడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తే గానీ మనమేమి పొందుకోలేము లోకంలో. ఏదైనా సరే మన జీవితంలో తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తేనే మనం పొందుకుంటాం ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు, పరలోక తండ్రి మనకి ఇవ్వబడితేనే మనకు అనుగ్రహించబడుతుందని యోహాను 3:20 ఒక మాట మరి ఇట్లా రాయబడినది. అందుకు యోహాను ఇట్లా నేను, దేవునికి స్తోత్రం, అందుకు యోహాను ఇట్లా నేను, తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితే గాని ఎవడను ఏమిను పొందనేరడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో, మన కుటుంబంలో, నీ భవిష్యత్తులో, నీ జీవితంలో మనకేదైనా అనుగ్రహించబడాలంటే పరలోకములో అనుగ్రహించబడితే గాని మనమేమి పొందుకోలేమని దేవుని మాటలు ఇక్కడ చెప్పబడుతుంది. ప్లీరా, మనము ఏ విధమైన ప్రయత్నాలు చేసినా, ఏ విధమైన మరి వేరే విధ పనులు చేసినా ఏమి కూడా మనం పొందుకోలేము. అక్కడ దేవుడు అనుగ్రహించబడితేనే మనం ఇక్కడ పొందుకుంటాం. హల్లెలూయా. పరలోక తండ్రి అనుగ్రహిస్తేనే నీకు ఇవ్వబడుతుంది. తండ్రి అయిన దేవుడు అనుగ్రహించబడితేనే నీకు ఇవ్వబడుతుంది. తండ్రి దేవుడు అక్కడ పరలోకం నుంచి ఇవ్వబడితేనే నీకు ఇవ్వబడుతుంది ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? పరలోకంలో అనుగ్రహించబడితే గానీ ఎవరు పొందుకోవాలని చెప్పబడుతుంది. హల్లెలూయా. అందుకనే ఏమి చెప్తున్నాడు మరి దేవుడు ఒక మాటల ప్రకారంగా, మరి దేవునిక మరి వాక్యం మనం చూస్తూ ఉంటే, మరి అననీయ అనే శిష్యుడు మరి ఆయన ప్రార్థిస్తుండగా ప్రార్థన ఏమి చెప్పబడింది అక్కడ? మరి దేవదూతలు దిగివచ్చి, పరలోక దూత వచ్చి, అననీయ నీ ప్రార్థన అంగీకరించబడింది, ఇది పరలోక సన్నిధిలోకి తేబడిందని, నీ ప్రార్థన విన్నపములు, నువ్వు చేసిన మంచి పనులన్నీ కూడా మరి అనుగ్రహించబడని అక్కడ అనుగ్రహించబడింది కనుక పరలోక నుంచి వచ్చిన దూత అనికి చెప్పబడింది. అట్లాగా అన్నీ కూడా పరలోక సంబంధమైనవి. కొర్నేలు ప్రార్థనగా దేవదూత దిగి వచ్చి మాట్లాడింది. హల్లెలూయా. దానియేలు గారు ఉపవాసం ఉన్నప్పుడు పరలోక నుంచి గబ్రియేలు దూత వచ్చి మాట్లాడడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ విధంగా దేవుని అనుగ్రహించబడినది పరలోకంలో మనకి రావాలి. దేవునికి స్తోత్రం. అట్లాగే దేవుడు సంఘానికి, దేవుడు దేవుని జనాంగానికి పరలోకం నుంచి అనుగ్రహించబడి, ఇజ్రాయేలు జనాంగానికి, ప్రజలకి దేవుడు ఏమి చెప్పారైనా, నా ప్రజలు మొర ఆలకించాను కనుక నేను దిగి వచ్చుతానని చెప్పాడన్న. దేవునికి స్తోత్రం. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన ప్రజల కొరకు. పరలోక సంబంధమైన ఈ మనుషులకి మనందరికీ అవసరమైన ఈ లోకంలో. దేవుని స్తోత్రం. పరలోక సంబంధమని మనకి ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం.
పరలోక సంబంధమైన మాటలు మనకు అవసరం, పరలోక సంబంధమైన విషయాలు మనకు అవసరం, పరలోక సంబంధమైన మరి నిర్ణయాలు మనకు అవసరం, పరలోక సంబంధమైన ఏర్పాట్లు మనకు అవసరం, పరలోక సంబంధమైన చిత్తము మనకు అవసరం, పరలోక సంబంధమైన దేవుని యొక్క మార్గాలు మనకు అవసరం, పరలోక సంబంధమైన దేవుని యొక్క కట్టడలు మనకు అవసరం. ఇవన్నీ కూడా పరలోకం నుంచి అనుగ్రహించబడతాయి దేవుని ప్రజలకు, దేవుని జనానికి. ఎప్పుడైతే దేవుని జనాంగము దేవుని పట్ల, దేవుని యొక్క విధుల పట్ల, దేవుని యొక్క నిర్ణయాల పట్ల కట్టుబడి ఉంటారో, అప్పుడు పరలోక సంబంధమని ప్రతి ఒక్కటి కూడా దేవుని జనాంగానికి ఇవ్వబడడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధం అనేది మనం ఏమి సంపాదించుకున్నా అది నిన్ను కట్టదు, అది కానీ పరలోక సంబంధం అనేది నిన్ను నీతిగా కడతాది, నిన్ను దేవునికి స్థిరపరుస్తుంది, దేవునిలో నిత్యముగా అది నాటబడుతుంది. పరలోక సంబంధమైన విషయాలు మనిషికి అవసరమని మరి కొలసీయులు కోసిన పత్రికలో 3:1 ఏమి చెప్పబడుతుంది, అందుకని ఇక్కడ చెప్పబడుతుంది భూ సంబంధమైన వాటిపైన మనసుండద్దని పెడుతున్నది అక్కడ. హల్లెలూయా. అందుకు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, నువ్వు వెతకాలి. ఎక్కడున్న వెతకాలంటే పైన వాటినే వెతకాలి. పరలోక సంబంధమని దేవుని ఆశీర్వాదములు, దేవుని సంబంధమైనవి, దేవుని యొద్ద నుంచి వచ్చేయి, పరలోకంలో ఏమున్నదో దేవుని రాజ్యము కొరకు వెతకాలి, దేవుని సంబంధమైన వెతకాలి. కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎక్కడ మనసు పెట్టాలి మనం? పైనున్న వాటి పైనే మనసు పెట్టుడు, గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టద్దు, పైన వాటిపైనే మనసు పెట్టండి అంటున్నాడు ఆయన. నీ తలంపులు, నీ జీవితము, నీ హృదయ వాంఛలు అన్ని కూడా ఎట్లా ఉండంటే పైన వాటిపైనే ఉండాలా, పైన వాటిపైన, పరలోక సంబంధమైన వాటిపైన మనసు కలిగి ఉండాలని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు తన ప్రజలకు, సంఘముకు పైన వాటిని ఉచితముగా అనుగ్రహించబడతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అట్లాగే దేవుడు ప్రజలకి, యేసుక్రీస్తు ఉన్న వారికి, దేవుని నమ్మిన ప్రతి బిడ్డకి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వబడడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏమి చెప్పబడుతుంది ప్రియుల వాక్యము? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన అద్వితి కుమారుని లోకానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పైన తండ్రి యొద్ద నుంచి వచ్చాడు. గట్టిగా చెప్పడం కొట్టి మహిమ పడతాం. హల్లెలూయా. కాగా దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించను గనక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయనను అనుగ్రహించండి. ఎక్కడి నుంచి? పరలోకాన్ని పైనుంచి అనుగ్రహించాడు. గట్టిగా చెప్పడం కొట్టి మరి పైనుంచి అనుగ్రహించిన ఆ యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం మనం. హల్లెలూయా. ఇది మనుషులు చేసింది కాదు, లేకపోతే వారు చేసింది కాదు, ఈయన చేసింది కాదు, లేకపోతే నువ్వు పెట్టుకున్నది కాదు, కానీ పరలోక తండ్రి స్వయంగా పయనించి అనుగ్రహించిన తన కుమారుని వరమగానికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. యేసు క్రీస్తుని నీకు బహుమతిగా తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు, అది ఒక వరము నీకు ఇచ్చాడు తండ్రి. దేవునికి స్తోత్రం. అలాగే సంఘమునికి దేవుడు ఆత్మవరములు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి దేవుడు ఆత్మవరాలు ఇచ్చాడు. అట్లాగే ప్రజలకి, మనుషులకి దేవుడు ఎన్నో వరాలు ఇస్తున్నాడు. ఎన్నెన్నో అద్వితీయమైన దేవుని ప్రేమ చేత ఆయన మనకి ఎన్నో ఉచితంగా దేవుని వరములు ఇవ్వబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని మహిమ కలుగునిగా అక్క. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులు 1:7 ఇక్కడ అపోస్తలైన పౌలు గారు ఈ మాట చెప్పిన గనుక ఏ కృపావరమునందు లోపము లేక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చు కృపావరములు మనం పొందుకోవాలి. దేవుడి వద్ద నుంచి వచ్చే కృపావరములు మనం పొందుకోవాలి. హల్లెలూయా. గనుక ఏ కృపావరమునందు లోపము లేక. దేవునికి స్తోత్రం. ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే దాంట్లో ఏమీ లోపం ఉండదు. గట్టిగా చెప్పడం కొట్టి మహిమ పడతాం. చూడండి, మనుషులు ఇస్తే ఏదైనా లోపం ఉంటుంది, కానీ దేవుడిస్తే లోపం ఉండదు.
ఆయన నీకు రక్షణ అనుగ్రహిస్తే లోపము లేకుండా రక్షణ ఇస్తాడు. ఆయన నీకు స్వస్థత ఇస్తే లోపము లేకుండా స్వస్థత ఇస్తాడు. కనుక దేవుడు గనుక ఏ కృపావరం నందు లోపము లేక మనము ఆశ్రయించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని విషయమందు మనం చూస్తే ఎన్నో వరం ఉన్నాయి. దేవుడిచ్చి కృపా వరములు మనం పొందుకోవాలి. దేవుడి వద్ద నుంచి వరము మనం పొందుకోవాలి. మనుషుల వద్ద నుంచి ఏమి పొందుకుంటామో, లేకపోతే మనుషుల నుంచి ఏమి వస్తుందని కాదు, కానీ దేవుడి నుంచి వచ్చి కృపా వరములు మనం పొందుకోవాలి. ప్రభు నామని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మొదటి కొరింథీయులు 4:1 చూస్తే, మరి అపొస్తలుడైన పౌలు మరి వరముల గురించి అని చెప్పడం మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. మనం ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో ఆపేక్షించుడని చెప్పబడతాం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవన్నీ పరిశుద్ధ ఆత్మలో మనకి ఇవ్వబడతాయి. సంఘాన్ని కట్టడానికి, మనుషుల్ని పట్టుకొనడానికి, మనుషుల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి, దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయడానికి, మనుషుల్లో మరి దేవుని కార్యాలు చేయడానికి, ఇవన్నీ కూడా మనకి దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ అపొస్తలుల కార్యములు 13:34 మనం ఒక మాట చూద్దాం. మరియు కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటకు బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. ఏమి చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ? దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. గట్టిగా ఆ మాటలు మరి అపొస్తలుడైన పౌలు ద్వారా మనం వింటున్నాడు. గట్టిగా చెప్పట్ల కొట్టి మేము పడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఏ విధమైన వరములు నీకు అవసరం? ఏమి నీకు అవసరమైనది ప్రియులారా? పవిత్రమైన లోపములేని వరములు నీకు కావాలి. ఏమి చెప్పబడుతుంది? దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తును. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకు అనుగ్రహించబడిన పవిత్రమైన వరములు నీకు ఇస్తాను అని ఇక్కడ మాటలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమి దేవుని అడుగుతున్నాం మనం? ఏమి నువ్వు అడగాలి దేవుణ్ణి? ఏ వరమును నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి? ఆత్మ సంబంధమైన వరములు నీకు ఇవ్వబడతాయి. పరిశుద్ధాత్మలు నువ్వు కట్టబడినప్పుడు, పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు, నీలో ఆత్మ సంబంధమైన వరములు స్థిరపడతాయి. ఆత్మ వరములు నీలో పనిచేస్తాయి. ఆత్మ సంబంధమైన వరములు నీలో నడిపించబడతాయి. అది పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ వరములు ఇవ్వబడుతున్నాయి. కానీ ఇక్కడ పవిత్రమైన వరములు ఇవ్వబడతాయని చెప్తున్నది. ఇక్కడ ఈ పవిత్రమైన వరములు ఎవరు అడుగుతున్నారు? ఏమడుగుతున్నారు? దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఏ వరములు నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి? ఇక్కడ పవిత్రమైన వరములు నీకు ఇస్తానని మాటలు మనం వింటున్నాం. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పవిత్రమైన వరములు అంట. దేవుని యొద్ద నుంచి వచ్చే అన్నీ కూడా పవిత్రమైనవే. దేవుని యొద్ద నుంచి వచ్చేవన్నీ కూడా మరి అయ్యి లోపము లేనివి. దేవుని యొద్ద నుంచి వచ్చేవన్నీ కూడా అవి నిత్యమైనవి, కపటము లేనివి. అది చక్కని వరములు, పరలోకం నుంచి అనుగ్రహించబడిన వరములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యాకోబు 1:17 ఒక మాట మరి చక్కగా వ్రాయబడినది. శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును. చూడండి, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమై ఉన్నదంటది? సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చునంట. గట్టిగా చప్పట్ల కొట్టి మహిమ పడతాం. శ్రేష్టమైన దేవుని యొద్ద నుంచి వస్తే అది శ్రేష్టమైనది. తండ్రి యొద్ద నుంచి వస్తే అది పరిశుద్ధమైనది. దేవుని యొద్ద నుంచి వచ్చేది అన్ని కూడా ఏమైనదంట? శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా హల్లెలూయా. ఈ తండ్రి యొద్ద నుంచి వచ్చే వరములు మనకు కావాలి. ఈ పరలోక తండ్రి యొద్ద నుంచి వచ్చే వరములు మనకు కావాలి. శ్రేష్టమైన వరము కావాలి, పరిశుద్ధ వరము కావాలి. ఈ పరలోకం నుంచి అనుగించబడే వరము మన కోరిక కావాలి. దేవుణ్ణి, దేవా నాకు అది కావాలి,
పరలోక సంబంధం వరం కావాలి. పరలోకంలో మీకు ఏమైతే అనుగ్రహించారో అయ్యి నాకు కావాలి దేవా అని మనం దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభా దీవు ప్రభా దీవు ప్రభా దీవు ప్రభా అని మనం అనేక సార్లు అడుగుతూ ఉంటాం. ఇవన్నీ ఇవ్వబడతాయి. దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు ఇవన్నీ ఇవ్వబడతాయి. అందుకని ఆయన ఏమడుతున్నాడు, పరలోకం నుంచే ఆ రాజ్యము కొరకు మనం చూడాలి. అది ఒక వరము. హల్లెలూయా. దేవుని రాజ్యము మన హృదయంలో స్థిరపడాలి. దేవుని రాజ్యము మన జీవితంలో స్థిరపడాలి. నీ ఇంటిలోకి దేవుని వరముగా ఆ రాజ్యము రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక సార్లు మనం చూస్తూ ఉంటే దేవుని మరి వాక్యంలోని మరి రాజులు ఏమంటారు, మరి దీంట్లో నీకు సగభాగం ఇస్తాను. రాజులు ఇట్లాగ మరి వాగ్దానాలు చేస్తూ ఉంటారు, ఈ రాజ్యంలో సగం వనికి ఇచ్చేస్తాను నువ్వేం కోరుకుంటావు. అట్లాగా అపవాది కూడా యేసుక్రీస్తు వారిని వచ్చి ఆ మరి ఆడు శోధించినప్పుడు ఏమన్నా నువ్వు నాకు మొక్కితే దీంట్లో ఉన్న రాజ్యాలను నీకు ఇస్తాను. కానీ యేసయ్య పైన నుంచి వచ్చిన వరం అనే వాక్యము దేవుని వాక్యాన్ని చూశాడు. హల్లెలూయా. ఈ లోకం నుంచి దీని చూడలేదు, కానీ దేవుని యొద్ద నుంచి వచ్చే ఆక రాజ్యం పరలోక రాజ్యం గురించి. అందుకనే నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకం ముందు నెరవేర్చడు భూమి ఎందు నెరవేరిన గాక అని చెప్పాడు. పరలోక రాజ్య సంబంధమైనదే చూస్తాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చేది చూడలేదైనా, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఎత్తలేదు, కానీ పైన వాటి మీద మనసు వచ్చి వాక్యం ద్వారా బతుకుతాడు మనుషుడని. దేవుని నోట నుంచి వచ్చి మాట వల్లనే బతుకు. అది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. అది ఒక వరము. దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇతర మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుడు నోట నుంచి ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలు? ఈ మాటలు తండ్రి యొద్ద నుంచి, దేవుని యొద్ద నుంచి మనకి ఇవ్వబడుతున్నాయి. హల్లెలూయా. ఇది వరము. దేవుని వాక్యం అనేది ఒక వరము. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు ద్వారా మనకి ఇవ్వబడినది, అది ఒక వరము. హల్లెలూయా. రక్షణ అనేది కృప వరము మన జీవితంలో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అనే వరము తండ్రి యొద్ద నుంచి మనకి ఇవ్వబడింది. తండ్రి యొద్ద నుంచి వచ్చే అన్ని కూడా శ్రేష్టమని పరిశుద్ధమైన వరములు దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించు. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించు. మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి, దావీదునకు అనుగ్రహించబడిన పవిత్రమైన వరములు నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. ప్రియులారా, మనం దేవుని వద్ద ఏమి అడుగుతున్నాం? ఏమి నీవు దేవుని సన్నిధిలో అడుగుతున్నావు? దావీదు బట్టి అని ఎందుకు అన్నాడంటే, ఆయన దావీదు విషయంలో ఒక మంచి మాటలు మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. ఆయన ఎన్నుకున్న వరము మంచి వరము దేవుని వద్ద నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఆయన ఎన్నుకున్న వరము ఒక మంచి వరము దేవుని యొద్ద నుంచి. హల్లెలూయా. ఆయన చక్కటి దానిని ఎన్నుకున్నాడు. ఇక్కడ దావీదు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ కీర్తనలో 27:4 చూద్దారు ఒక మాట. యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని. దేవునికి స్తోత్రం. నీవు దేవుని యొద్ద ఏమి వరములు అడుగుతున్నావు? నీవు దేవుని దగ్గర ఏ విధమైన వరములు అడుగుతున్నావు నువ్వు? ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. దావీదు చెప్తున్నాడు ఇక్కడ ఏమంటే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఒక వరం అడిగి తిని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వరం అడిగి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒకే వరం అడుగుతున్నాడని చెప్పి రాయబడుతున్నాడు ఇక్కడ. ఒక వరం అడిగి తిని యెహోవా యొద్ద. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎన్ని కోరికలు కోరుతూ ఉంటాం, మనం ఎన్ని అడుగుతూ ఉంటాం. ఒకటి కాదు, అదివు ప్రభా ఇదివు ప్రభా అదివు ప్రభా అదివు దేవా ఇదివు దా అని అడుగుతాం. ఇవన్నీ ఇస్తాయని ముందే చెప్పాడు యేసయ్య. నా నీతిని రాజ్యాన్ని వెతికితే అన్ని ఇవ్వబడతానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అన్ని ఇవ్వబడతాయని చెప్పినాం. ఇంకా మనం అడుగుతూ ఉండం అదివు ఇదివు ఇదివు అని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దావీదు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దానిని నేను వెతుకుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెతుకుతున్నాడంట. ఒక వరం అడిగాను, అది నాకు దొరకాలి ఏమైనా సరే, అది నాకు కావాలి ఏమైనా సరే అని దానిని వెతుకుతున్నాడంట దావీదు. దేవునికి స్తోత్రం. ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 7:7 ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. హల్లెలూయా. వెతికితే దొరుకుతాది.
దేవుని వద్ద నుంచి వచ్చేది వెతికితే ఖచ్చితంగా దొరికేస్తుంది. పైనుంచి వచ్చేది వెతికితే, దేవుని వద్ద నుంచి వచ్చేది వెతికితే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని అడిగినప్పుడు ఒక వరం అడుగుతున్నాడు ఆయన, అది దాని గురించి వెతుకుతున్నాడు అంట. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప వరమో మనం చూద్దాం ఇక్కడ. ఇది ఒక గొప్ప వరము దేవుని వద్ద నుంచి. హల్లెలూయా. దానిని కోరుకున్నాడు దావీదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దానిని వెతుకుతున్నాడు దావీదు ఇక్కడ. దేవా నాకు అది ప్రభువా ఇది అని మనం ఎంతగానో వెతుకుతూ ఉంటాం దేవుని సన్నిధిలో. అడగడం తప్పలేదు, దేవుని అడగాలి, మనకి ఇవ్వబడతాయి. కానీ ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలన్నాడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు మనకు అన్ని కూడా ఇవ్వబడతాయని చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. చదువది, యెహోవా ప్రసన్నతను చూచుట. దేని గురించి అడుగుతున్నాడు ఇక్కడ దావీదు? హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి వెతుకుతున్నాడు దావీదు ఇక్కడ? దేని గురించి వెతుకుతున్నాడు ప్రియులారా? ఈ వరం ఏమిటి ఇక్కడ? మంచి వరం ఏమిటి? దాని గురించి వెతుకుతున్నాడు దావీదు ఇక్కడ. ఏమడుగుతున్నాడు ఆయన అక్కడ? యెహోవా ప్రసన్నతను చూచుటకు. యెహోవా ప్రసన్నతను, ప్రసన్నతను చూచుటకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అందుకనే అపొస్తలు పౌలు గారు చెప్పారు, ఇవన్నీ కూడా ఒక దినమున గతించిపోతాయి. ఏమి ఉంటాయి శాశ్వతంగా చెప్పాడైనా? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇయే స్థిరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రేమ స్థిరపడి ఉంటుంది అని చెప్పబడుతూ మనం వింటున్నాం. అయితే ఇక్కడ దావీదు ఏమి వెతుకుతున్నాడు? ఇక్కడ వరమును వెతుకుతున్నాడు ఇక్కడ. ఆ వరం ఏమిటంటే యెహోవా ప్రసన్నతను చూచుట. యెహోవా ప్రసన్నత అనే వరము వెతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానము, దేవుని ప్రసన్నత నాకు కావాలి, అదే నాకు వరముగా ఉండాలి అని దావీదు కోరుకుంటున్నాడు ఇక్కడ. ఆయన ఆలయంలో ధ్యానించుటకును. హల్లెలూయా. చూడండి, ఏమి కోరుకున్నాడైనా? యెహోవా ప్రసన్నతను కోరుకున్నాడు. తర్వాత ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయములో ధ్యానించుటకును. ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి ఆయన కోరుకున్న వరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం అడుగుతున్నాడు దేవుణ్ణి ఇక్కడ? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత కాలం అంతా కూడా నేను ఎక్కడ ఉండాలి? యెహోవా మందిరంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఇదే నీ వరము గురించి ఎదుగుతున్నాడు దావీదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ప్రసన్నతను నేను చూడాలి. యెహోవా ప్రసన్నతను చూడాలి. దేవుని నామాన మహిమ కలుగాక ఆయన ఆలయంలో ధ్యానించాలి. నేను జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసించాలి అని కోరుకుంటున్నాడు వరముని దేవుని యొద్ద నుంచి. హల్లెలూయా. నేను యెహోవాను ఒక వరం అడిగితేని దాని గురించి నేను వెతుకుచున్నాను. వెతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని గురించి నేను వెతుకుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం వెతుకుతున్నాను ఇక్కడ? యెహోవా ప్రసన్నతను వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రసన్నత మనకు కావాలి, వెతకాలి. ఆ వరం కావాలి మనకి. దేవుని సన్నిధానం నీతో ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నత నీతో ఉండాలి. దేవుని యొక్క సన్నిధి నీతో ఉండాలి. ఆ వరమును సంపాదించుకోవాలి నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఆలయంలో ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడంట. దేవుని నామన మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము దేవుని మందిరంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన గుడారంలో నేను ఉత్సాహోదని చేయించు బలు అర్పించదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పాడదును, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గొప్ప వరములు ఆయన వెతుకుతున్నాడు దేవుని అది నుంచి చూడండి. నీతోటి నాతోటి చిరకాలం ఉండే ఆ వరము పయనించి వచ్చేదే. హల్లెలూయా. దానిని కోరుకుంటున్నాడు ఇక్కడ. జీవిత కాలం అంతా నేను యెహోవా
మందిరంలో నివసించదను. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒక వరం అడుగుతున్నాడంట దేవుని యొద్ద నుంచి. ఆ వరం నాకు కావాలి. ఈ దేవుని సన్నిధిలో ఉండాలంటే, ఈ దేవుని సన్నిధిలో గడపాలంటే, అంతేకాకుండా మరి యెహోవా ప్రసన్నత నీకు కావాలంటే, జీవిత కాలమంతా నీవు యెహోవా మందిరంలో నివసించాలంటే, ఇక దేవుని యొక్క పరిపూర్ణముగా యేసుక్రీస్తు యొక్క లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క హృదయము నీలో కలిగినప్పుడు ఈ కోరికలన్నీ నీలో ఇట్లాగే పైన వాటి కొరకే ఉంటాయి. ఈ పైన వాటిపైనే మనసు పెడతావు, ఈ పైన వాటిపైనే నీ దృష్టి ఉంటుంది, ఈ పైన వాటిపైనే నీ కోరికలు ఉంటాయి. దావీదు కూడా ఎట్లాగే దేవుని ప్రేమిస్తూ ఆయన వెతికేది ఇదే, ఒక వరం అడిగితే యెహోవాని. ఏమైనా సరే అది దొరకాలి, అది నాకు కావాలి అని ఆయన వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆ విధంగా దేవుని సన్నిధిని మీకు అవసరం. దేవుని యొక్క సన్నిధి మనకు అవసరమైనది. దేవుని యొక్క హస్తము మన మీద ఉండాలి. దేవుడు మనకు తోడే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలంటే దేవుడిచ్చు ప్రతి పైన నుంచి వచ్చే వరములన్నీ నువ్వు కోరుకోవాలి. దావీదు వలె ఈ హృదయం కలిగి దేవుని వరములు అడిగితే అప్పుడు ఏం చెప్పారైనా, దావీదునకు అనుగ్రహించబడిన పవిత్రమైన వరములు ఇస్తానని అందుకనే ఇక్కడ వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక వరం అడిగాడు, దాని గురించి వెతికాడు. నీవు కూడా దావీదు వలె ఈ విధముగా దేవుని యొద్ద నుంచి వరములని, ఈ విధమైన వరములు కోరుకుంటే నీకు పవిత్రమైన వరములు ఇవ్వబడతాయి. పరిశుద్ధాత్ముడు నీలో నిలిచి ఉంటాడు అప్పుడు. ఆమేన్. అందుకనే దావీదు చెప్తున్నాడు, కృపాక్షమ్ములు నా వెంపడి వచ్చేస్తాయని. ఆమేన్. అది ఒక వరము. చూడండి మత్తయి సువార్త 7-11 వరకు కొన్ని మాటలు చూద్దాం. అక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడిగి వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడిగు వారికి, తన్ను అడిగు వారికి అంతకంటే, అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును. నిత్యముగా ఇచ్చారంట. దేవుని స్తోత్రం. పరలోక తండ్రిని తన్ను అడిగేవారికి నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. మంచి ఈవులను, మంచి పవిత్రమైన వరములను తండ్రినే దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అడుగు వారికి, తండ్రిని, పరలోక తండ్రిని అడగాల మనం ఈ విధంగా. అందుకనే యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, దానిని వెదుగుచున్నాను. ఆమేన్. పరలోక తండ్రి యొద్ద ఉన్న దాన్ని మనం వెదకాలి. ఆమేన్. ఆయన మనకి ఈ లోకంలో ఏది అవసరమో అది ఇవ్వాలి. హల్లెలూయా. ఇవన్నీ ఇవ్వబడతాయని ముందుగానే చెప్పబడింది. ఆ వరము, ఆ దేవుని రాజ్యము, దేవుని నీతి అనే వరం మనకు కావాలి. దేవుని రాజ్యము నీ జీవితంలో స్థిరపడిపోవాలి. అటువంటిది కావాలి. దేవాని రాజ్యము కావాలి నాకు, నీ రాజ్యము కావాలి నాకు, నీ రాజ్యము నాతో ఎప్పుడు నిలిచి ఉండిపోవాలి. నీ రాజ్యం వచ్చినగాక. దేవుని రాజ్యం అన్న పానములతో లేదంట. ఎట్లా ఉన్నది అది? పరిశుద్ధాత్మతో ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే మరి పేతురు గారు మరి అపొస్తలుల కార్యములు 2:38 చెప్తున్నాడు, ఆయన మీరు అందరూ కూడా మారు మనసు పొందండి, పాపము నుంచి విడిపించబడండి, ఈ పాప సంబంధం విడిచిపెట్టండి అని అక్కడ యెరూషలేములో చెప్పడం మనం వింటున్నాం. పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు మీరు మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తీసము పొందుడు, యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందుడు, బాప్తీసము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. గట్టిగా చెప్పడం కొట్టి దేవుని హల్లెలూయా. పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఈ లోక సంబంధమైన పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొంది నిజమైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నీకు పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి యేసుక్రీస్తు అనే వరము నీ జీవితంలో ఉండబోతున్నది. ఇది నిజమైన వరము. ఈ తండ్రి అయిన దేవుడు ద్వారా వచ్చిన యేసుక్రీస్తు ఇదే నీ జీవితంలో స్థిరపడే వరము. మారు మనసు పొందాలి, నీ పాపాలను విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమని విడిచిపెట్టి పరలోక రాజ్యాన్ని వెతకాలి మనం.
ఈ పరలోక రాజ్యాన్ని వెతికినప్పుడు ఈ దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఈ దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు ఈ దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుని యొక్క దయ నీతో ఉంటుంది. అగ్ని స్తంభము నీ పైన ఉంటుంది, మేఘ స్తంభము నీ పైన ఉంటుంది, దేవుని కనికరము నీ పైన ఉంటుంది, దేవుని యొక్క దయ నీతో ఉంటుంది. ఇది నిజమైన వరము. యెహోవా వద్ద నుంచి వచ్చే వరమునే మనము వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము చెప్పండి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటే దేవుని రాజ్యాన్ని వెతకగలం. ఆమేన్. నీతిని వెతుకుతావు నువ్వు, దేవుని రాజ్యాన్ని వెతుకుతావు. దావీదు ఇట్లా ఈ విధంగా ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడైన సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు అభిషేకించబడిన ఆయన. దావీదులో దేవుని అభిషేకం ఉన్నది, దావీదులో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడైన. కనుక ఆయన ఏమి వెతుకుతున్నాడంటే దేవుని యొద్ద నుంచి వచ్చి ఒక వరం అడుగుతున్నాయి. దాన్ని వెతుకుతున్నాను నేను, దాన్ని వెతుకుతున్నానని. ఆయన దేన్ని వెతుకుతున్నాడు? యెహోవా ప్రసన్నత నాకు కావాలి. నువ్వు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నప్పుడు దేవుని ప్రసన్నతను కోరుకుంటావు నువ్వు. దేవుని సన్నిధాని గురించే వెతుకుతా నువ్వు, దేవుని యొక్క దయ గురించి వెతుకుతా నువ్వు, దేవుని సన్నిధం కావాలని కోరుకుంటా నువ్వు, దేవుని యొక్క కృప నాకు కావాలని కోరుకుంటావు. నాకు దేవుని యొక్క సన్నిధి కావాలి, నాకు పరిశుద్ధాత్మ అందరి ఆనందము కావాలి, పరిశుద్ధాత్మ అందరికి ఒక పవిత్రమైన నిర్ణయాలను కావాలి. ఇయ్యేని వెతుకుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రసన్నతను కావాలంటున్నాడు దావీదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యము దివారాత్రములు జ్ఞానం ఎవరు చేస్తారంటే దేవుని యొక్క నుంచి వరమ పొందుకున్నవాడు. దివారాత్రములు ఇది ఒక వరమ కనుక దానిని దివారాత్రములు జ్ఞానం చేస్తారు. అప్పుడు నువ్వు యెహోవా ధర్మశాస్త్రమందు దేవుని మాటలందు నువ్వు ఆనందిస్తావు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు జ్ఞానం చేస్తావు. హల్లెలూయా. నేను అంటున్నాడు దివారాత్రములు ఆయన ఆలయంలో నా జీవిత కాలం నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా మనము అడగాలంటే నీలో శరీర సంబంధమైన ప్రతి ఒక్క తలంపులు నశించిపోవాలా. శరీర సంబంధంగా ఉంటే నీకు శరీర సంబంధమైన కోరికలే వస్తాయి. ఈ లోక సంబంధంగా ఏమి కావాలో ఆ కోరికలే ఉంటాయి నీకు. ఆత్మ సంబంధం ఉన్నప్పుడు పైనుంచి వచ్చి ఒక వరం అడుగుతానవా. ఆ దావీదుకి ఇచ్చినటువంటి పవిత్ర వరములే వెతుకుతాను. హల్లెలూయా. దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు కావాలి దేవా, దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు నాకు కావాలి దేవా అని నువ్వు మొర పెడతావు. ఈయన ఒక వరం అడుగుతున్నాడు, నెతుకుతున్నాడు. అయితే నువ్వు ఎన్ని వరాలు అడగాలి? దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములన్నీ కావాలని అడగాలి నువ్వు. ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు ఎన్ని ఇవ్వబడతాయి, కానీ నీలో దేవునికి దానికన్నా గొప్పమైన వరములన్నీ ఇక్కడ. అది ఏమిటంటే దేవుని సన్నిధిలో ఉండిపోవడమే, చిరకాలము దేవుని మందిరంలో ఉండిపోవడమే, చిరకాలము దేవునితో నడవాలి, చిరకాలము దేవుని కలిగి ఉండాలి. అదే ఒక మరి యేసు జీవితంలో మనం చూస్తున్నాము, ఆయన దేవుడు తోడే ఉన్నాడని చెప్పబడుతుంది. ఆయనతో దేవుడు తోడే ఉన్నాడని చెప్తుంది. హానోకుతో దేవుడు తోడే ఉన్నాడు, ఆయన కొనుపోబడినని చెప్పబడుతుంది. కనుక దేవుడు తోడిన అంత వరమును పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. మోషే దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎంత సన్నిధానము, ఎంత దేవుని ప్రసన్నత, ఎంత దేవుని సన్నిధానము వారు సంపాదించుకున్నారో చూడండి. హల్లెలూయా. ఇవన్నీ వస్తాయి. అందుకని చెప్పాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏమి తింటాము, ఏమి ధరించడమో దాని గురించి నువ్వు చింతించొద్దు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకో, అప్పుడు అన్ని నీకు ఉపయోగపడతాయి. ఈ దావీదు గారు కూడా ఇక్కడ అలాగే వెతుకుతున్నారన, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు, దేవుని నీతిని వెతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వరం అడుగుతున్నాడు అక్కడ. హల్లెలూయా. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతనే దాని గురించి నేను వెతుకుతున్నాను, దాని గురించి నేను వెతుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా మనం వెతకాలి, పరిశుద్ధాత్మని వెతకాలి. మనం మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చే వరమును వెతికితే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే, ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని వెతుకుతావు, దేవుని యొక్క నీతిని వెతుకుతావు, దేవుని యొక్క సన్నిధానం వెతుకుతావు. నువ్వు ఇష్టపడతావు దేవుని సన్నిధిలో ఉండడానికి. ఈ ఆది సంఘాన్ని చూస్తే వారందరూ కూడా గంటల గంటలు దేవుని సన్నిధిలో గడుస్తున్నారు. రొట్టె విడిచి అండు వారు ఎడతగ్గ ప్రార్థిస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిలోనే గడుపుతున్నారు. వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పవిత్ర వరములు పొందుకుని దేవునే వెతుకుతున్నారు. వారు దేన్ని వెతుకుతున్నావు నీ జీవితంలో, దేని గురించి అడుగుతున్నావు దేవుణ్ణి? అదే దావీదు వలె ప్రార్థించు,
దావీదు వలె ఈ విధముగా ప్రార్థించినప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దావీదు కనుగొనబడిన పవిత్రమైన వరములు. హల్లెలూయా. ఎన్ని పవిత్రమైన వరములు ఉన్నాయి చూడండి, ఆత్మ వరములు ఉన్నాయి కానీ పవిత్రమైన ఇంకా వరములు ఉన్నాయి. అవన్నీ నీకు కావాలంటే ఏమి వెతకాలి? నువ్వు యెహోవాను వెతకాలి. ఆమేన్. తండ్రి అయిన దేవుణ్ణి వెతకాలి. ఆమేన్. నజరేయుడైన యేసు క్రీస్తుని వెతకాలి, అప్పుడు నిత్య జీవితం ఇవ్వబడుతుంది నీకు. ఆమేన్. ఆ యేసు క్రీస్తుని వరముగా నువ్వు పొందుకుంటే నీలో నిత్య జీవితం వస్తుంది. నిత్య జీవితము నిన్ను సర్వ సత్యములకు నడిపిస్తుంది, నీతి మార్గములో నడిపిస్తుంది, దేవుని రాజ్యములోకి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం అనేది ఒక వరము మన జీవితంలో స్థిరపడాలి. దేవుని రాజ్యములో ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, దీర్ఘశాంతం ఉన్నది, దయాలత్వం ఉన్నది. హల్లెలూయా. ఇంకా ఎన్నో దేవుని పరలోక సంబంధమైన అనుగ్రహించబడినాయి. ఆ వరం మనం కోరుకోవాలా. దేవాని ప్రసన్నత కావాలి నాకు, నీ సన్నిధానం నాకు కావాలయ్యా, నీ సన్నిధానం కాదు నీ ప్రసన్నత కావాలి ప్రభా అని మనం దేవుణ్ణి వద్దని అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి ప్రియుల, హల్లెలూయా, హల్లెలూయా. ఏమడుగుతాం మనం? ఊరికనే అయ్యి అయ్యి అడిగి మన సమయాలు వృధా చేసుకోవడం. మనకు అన్ని ఇవ్వబడతాయని చెప్పబడుతుంది. నీకేమి కావాలో అన్ని అనుగ్రహించబడతాయి. నిజమైన యేసు క్రీస్తుని నీ హృదయంలో నీ జీవితంలో అంగీకరించినప్పుడు పరలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదములు అన్ని వరములు నీకు ఇవ్వబడతాయని ఎఫీసీయులు 1:3 చెప్పబడింది. యేసు క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే పవిత్రమైన వరములు నీకు అంగీకరించబడతాయి, నీ కుటుంబంగాని అంగీకరించబడతాయి, నీ పిల్లలకి ఇవ్వబడతాయి, నీ జీవితంలో తండ్రి అతని నుంచి వరములను పొందుకుంటా. ఆమేన్. అది నిజమైన వరములు. ఆమేన్. యేసుక్రీస్తు అనే వరమును పొందితే నీ జీవితం మారిపోతుంది. ఆమేన్. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పొందుకుంటే నీ యొక్క జీవితంలో అనేక పరలోక సంబంధ వరములు అనుగ్రహించబడతాయి. ఆమేన్. నీ విషయాల నుంచి విడిపించబడతావు, నీ జీవితంలో పడుతున్న ఇబ్బందుల నుంచి విడిపించబడతావు. యేసుక్రీస్తు ఒక వరముగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఇచ్చాడు. నీ కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని వరముగా ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ఒక వరము. ఆమేన్. తన కుమారుడైన యేసుక్రీస్తుని ఒక వరముగా మనకిచ్చాడు. ఆమేన్. ఆ వరమును పొందుకుంటే నీతి వస్తుంది నీకు, అనే రాజ్యం వస్తుంది నీకు. ఆమేన్. అప్పుడు నువ్వు దేని గురించి చింతించు, అయ్యో నా బిడ్డలు ఏమవుతారో, నా పిల్లలు ఏమవుతారో, నా చదువు ఏమవుతుందో, నా ఉద్యోగం ఏమవుతుందో, నా వివాహం ఏమవుతుందో అని నువ్వు చింతించవు. నువ్వు యేసుని కలిగి ఉంటే అన్ని కలిగి ఉంటావు. నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉంటే అన్ని కలిగి ఉంటావు నువ్వు. అందుకనే దావీదు గారు ఆయన అన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎవరండి? దావీదు గారు అయినా గొర్రెలు కాసుకునే కాపరైన, కేవలము ఒక గొర్రెల కాపరైనా, ఆయన కేవలం గొర్రెలు కాచుకునేవాడైనా, కానీ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు సమయాలతో మాట్లాడి ఆ గొర్రెలు కాచుకునే వాడిలో ఎంత పవిత్రమైన వరములు ఇచ్చాడో గట్టిగా చెప్పండి కొట్టి మేము కొడ. ఈ ఇజ్రాయెల్ జనాంగంలో ఎవడు జయించలేనంతగా అంత గొప్ప విజయంతో మరి గొలియాతును ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. ఒక గొర్రెలు కాచుకునేవాడు రాజుగా ఇజ్రాయెల్ ప్రజలకు ఎంచబడ్డం చూస్తున్నాం. ఎందుకు పనిచేయని వాడు? ఆయన్ని దేవుడు ఏ విధంగా అభిషేకించి వరములిచ్చాడో మనం చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు ఒక వరం అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన అన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని కలిగి ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉంటే అన్ని కలిగి ఉన్నావు నువ్వు. ఆమేన్. అన్ని ఆశ్రదము కలిగి ఉన్నావు, అన్ని కలిగి ఉన్నావు. కనుక దావీదు కూడా అన్ని కలిగి ఉన్నాడైన. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు దేని గురించి చింతించొద్దు. ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుంటామో, ఏమి చేస్తామో దేని చింతించు, కానీ మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు. అదే దావీదు వెతుకుతున్నాడు ఇక్కడ. ఆ వరమును అడిగాడు ఇక్కడ, ఆ వరాన్ని వెతుకుతున్నాడు ఇక్కడ. ఆయన సన్నిధి కావాలి నాకు, ఆయన ప్రసన్నత కావాలి నాకు, ఆయన సన్నిధిలో ధ్యానం చేయాలి నేను. హల్లెలూయా. చిరకాలము బ్రతికినంత కాలము దేవునితోనే ఉండాలని ఆ వరమును అడుగుతున్నాడు నేను ఇక్కడ. హల్లెలూయా. ఈ వరమని అడుగుతున్నాడు ఇక్కడైనా. ఈ యేసుక్రీస్తు అనే వరము నీలో ఉంటే ఇవన్నింటినీ కూడా నువ్వు చిందించవు. నువ్వు గ్రహిస్తావు, నేను పిచ్చుకల కంటే శ్రేష్ఠుని, పరలోక తండ్రి వాటిని పోషిస్తే నన్ను పోషిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరములు కావాలి సంఘానికి. నువ్వు దేవుని దావీదునుడు అయితే దేవుని వరములు పొందుకోవాలి నువ్వు దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుని యొద్ద నుంచి వచ్చు ప్రతి వరములు కావాలా మనకి. శ్రేష్టమైన ఏమంట, పరలోక తండ్రి నుంచి వచ్చాయి. ఈ లోకంలో పొందుకున్న బహుమతులు ఒక దినమున గతించిపోతాయి. యేసుక్రీస్తు అనే తండ్రి ద్వారా వచ్చిన బహుమతి నీలో నిరంతరం ఉంటాడని. ఈ దేవుని ప్రేమ నీ జీవితంలోకి వస్తుంది, అది ఒక వరము. నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని అనే వరము కలిగి ఉన్నప్పుడు నీలో ప్రేమ అనే వరం ఉంటుంది, సంతోషం అనే వరం ఉంటుంది. చూడండి, సంతోషం అంటే ఒక గిఫ్ట్, అది ఒక వరం. అది సమాధానం అనే వరం ఉంటుంది నీలో, దీర్ఘశాంతం అనే వరం ఉంటుంది నీలో, దయాళత్వం అనే వరం ఉంటుంది నీలో, మంచితనం అనే వరం ఉంటుంది, విశ్వాసం అనే వరం ఉంటుంది, సాత్వికమైన వరం ఉంటుంది, ఆశా నిగ్రహము అనే వరం ఉంటుంది నీకు. హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారంగానే నడవబడతావు. శరీర సంబంధమైన వరముల గురించి నువ్వు చూడవు. ఈ దేవుని సంబంధమైన వరముల కొరకే నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అప్పుడు. అంతేకాక పరిశుద్ధాత్మ అందలి వరములు కూడా నువ్వు నీకు అనుమతించబడతాయి. బుద్ధివాక్యం అనే వరము నీకు ఇవ్వబడుతుంది, ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం అనే అనిచ్చబడుతుంది, విశ్వాసం అనే వరము నీకు ఇవ్వబడుతుంది, స్వస్థత పరచు వరము నీకు ఇవ్వబడుతుంది, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, వివేచన వరము, నానా విధముల భాషలు మాట్లాడే వరము, ఎన్ని వరములు ఈ దేవుని పిల్లలకి, దేవుని జనాంగానికి ఇవ్వబడుతున్నాయి. పిల్లలు ఎన్ని వరాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్నో వరాలు తండ్రిలు ఉన్నాయి. అందుకనే దావీదు గణించబడిన పవిత్రమైన వరములకు ఇవ్వబడతాను. దేవుని స్తుతించే వరం ఉంటుంది, దేవునికి కృతజ్ఞతగా బ్రతికే వరము నీలో ఉంటుంది. వీటిల్ని వెతకాల మనం. దావీదు కూడా అట్లాగే వెతుకుతున్నాడు. నువ్వు వెతకాలా? దేవునికి స్తోత్రం. వెతకాలి వెతకాలి వెతకాలి. ఏదైనా వస్తువు కావాలంటే మనం వెతుకుతాం, దొరికే వరకు వెతుకుతాం. ఈ లోకంలో గతించిపోయి దాని గురించి మనం చాలా సులువుగా పట్టుకోగలం. దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ ఎన్నటికీ గతించవు, ఆ నీతి గతించదు, దేవుని ప్రేమ గతించదు, నిరీక్షణ గతించదు. నీలో నిరీక్షణ అనే వరం ఉంటుంది. నువ్వు కృంగిపోవు, నువ్వు దిగులు చెందావు, నలిగిపోవు, నువ్వు కృంగిపోయి నీ జీవితం గురించి నిరాశ చెందవు. దేవుని యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు నీలో వరముగా ఉంటే నీవు ఎప్పుడు కూడా యెహోవాపైనే దృష్టి పెడతా ఉంటావు, దేవునే చూస్తూ ఉంటావు. ఎందుకంటే దావీదుకి తెలుసు ఆయన వరాలు ఎక్కడి నుంచి వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి ఎప్పుడు కూడా తెలుసు యెహోవా నాకు ఇస్తాడని. అందుకని ఆయన అన్నాడు, కొండల తొట్టి నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా యెహోవా ఎత్తరిచ్చే. అందుకనే యెహోవా యొద్ద ఏమన్నదో దాన్ని వెతుకుతున్నాను. నీ జీవితంలో నువ్వు వెతకవలసినది నిజమైన దేవుడైన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని వెతికితే నీకు అన్ని ఇవ్వబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని వెతకాల మనం. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు దాన్ని వెతికితే నువ్వు ఎప్పుడు స్తుతిస్తావు దేవుని, నువ్వు ఎప్పుడు ఘనపరుస్తావు దేవుని, నువ్వు ఎప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉంటావు, నువ్వు ఎల్లప్పుడు కూడా దేవుని నామానే కీర్తిస్తూ ఉంటావు. హల్లెలూయా. దేవుని యందు అనే నీతిలోని అనే రాజ్యంలో స్థిరపడిన వాళ్ళకి ఎప్పటికి కూడా ఏమీ లేటు ఉండదు. నాకు లేమి కలుగుదు అనే చెప్తారు, నాకు ఏమీ లేమి కలుగదు, నాకు ఏమీ లేమి కలుగదు అని చెప్తారు. లోక సంబంధంగా అన్ని ఉంటాయి పోతాయి, అది తృప్తి పరచలేవు. కానీ ఆత్మ సంబంధమైనది దేవుని నీతిని ఆయన రాజ్యములను స్థిరపడిపోతే ఎప్పుడు కూడా శాంతికరమైన జలములతో నివసిస్తుంది. ప్రియులారా, దేవుణ్ణి అడగండి, దేవుని యొద్ద నుంచి వచ్చే వరములు అడగండి. ఊరికనే మన సమయాలు వృధా చేసుకుని అదివు ప్రభా ఇవన్నీ ఇవ్వబడినాయి, అన్ని ఇవ్వబడినాయి. రక్షణ అనే వరము నీకు అవసరం. ఏ వరము కూడా నీ పాపాలను క్షమించలేదు. తన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు వరముగా ఇచ్చాడు నీకు. అది ఒకటే నీ పాపాలను క్షమించగలదు. ఆమేన్. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువ మీద తన రక్తాన్ని ఒక బహుమతిగా మనకిచ్చాడు. ఎందుకంటే నిన్ను స్వస్థతపరచడానికి, నీ శాపాలను క్షమించడానికి, నిన్ను బంధకాల నుంచి విడిపించడానికి ఆయన రక్తము ఒక వరముగా చిందించాడు నీ కొరకు. ఎవరు ఏమిచ్చినా ఏమి చేసినా అయి నువ్వు తృప్తి పడలేవు. ఆ యేసుక్రీస్తుని కలిగి ఉంటేనే నువ్వు తృప్తి పడతావు. చూడండి, దావీదు ఎన్నో కలిగి ఉన్నాడు, ఆయన ఏమి తృప్తి పడుతుంది? ఈయన ఆయన ఎన్నో ఉన్నాయి. రాజ అవసరం ఉంది, సైనికులు ఉన్నారు, జనాంగం ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉన్నారు, ఆయనకి ఎన్నో కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా నాకు వద్దు, తృప్తి పరచలే, కానీ నేను కోరుకున్నాను యెహోవాని ఇంకా ఒక వరం అడుగుతున్నాను, అదే నాకు కావాలి, నాకు యెహోవా కావాలి, నాకు యెహోవా కావాలి. హల్లెలూయా. యోసేపు కూడా ఎన్నో ఉన్నాయి ఆయనకి, ఆయన ముందు అన్నీ కూడా నాకు వద్దు, దేవుడే నాకు ముఖ్యమని
దేవుని యొద్దే ఉన్నాడైన. చూడండి దానియేలు కూడా చెప్తున్నాడైన, ఆయన కలలకు అర్థం చెప్పినప్పుడు ఆ రాజుగారు వచ్చి ఇదిగో నీకు ఈ ధనం ఇస్తాను, ఇక బంగారం ఇస్తంటే నీ ధనము నీ బంగారం ఉంచుకో నాకెందుకు అన్నాడు ఆయన. నాకు యెహోవా ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. నాలో యెహోవా ఉన్నాడు, నాలో దేవుడును, నాకు అక్కర్లేదు నీ బంగారము నీ ధనము నీ డబ్బు ఏమత్రం నువ్వు ఉండించుకో నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాలో ఉన్నది. వారు దేవుని యొద్ద నుంచి వరము పొందుకున్నారు, దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, వారు దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మనము దేవుని యొద్ద నుంచి వచ్చి వరాలు కోరు కావాలి, పరలోక సంబంధమైన వరములు కావాలి. ఇది పరిశుద్ధ ఆత్మయందలి ఇవ్వబడినే మనందరికి కూడా. ఎంత చక్కటి ప్రార్థన దావీదు గారు ఆయన అడుగుతున్నారు దేవుని. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు దావీదుకు అనుగ్రహించబడిన పవిత్రమైన, నీకు పవిత్ర వరములు కావాలి. ఈ పవిత్ర వరములు పరిశుద్ధాత్మలో మనకి ఇవ్వబడుతున్నాయి. ఈ పవిత్ర వరములు పరిశుద్ధాత్మ ద్వారా మనలో స్థిరపడుతున్నాయి. చూడండి అపవిత్రమని మనుషుల్లో నివసిస్తూ ఉంటాయి. జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, రోద్రములు, కక్షలు, భేదములు, వితములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర సంబంధంగా మనుషుల్లో స్థిరపడిపోయి ఇవన్నీ కూడా గతించిపోతాయి. నీలో పరిశుద్ధాత్మనే వరము నీలో ఉన్నప్పుడు ఇవన్నీ గతించిపోతాయి. యేసుక్రీస్తు వారు నీలో ఉన్నప్పుడు ఇవన్నీ గతించిపోతాయి. అప్పుడు ఆత్మ సంబంధమైన వరములు నీలో ఉంటాయి. ఆత్మ సంబంధమైన వరములు అంటే ఫలములు వచ్చేస్తాయి. దేవుని జ్ఞానం ఇవ్వబడుతుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకునేలా ఏమన్నారన్నా అడుగుడి, అది ధారాళంగా ఇవ్వబడుతుంది. జ్ఞానం ఎవరిస్తారండి? నువ్వు చదువుకుంటే నీకు జ్ఞానము, నువ్వు చదివితే నీకు నాలెడ్జ్, పుస్తకాలు చదవాలి, ఇవన్నీ చేయాలా, అన్నీ చేయాలా. దేవుని పరిశుద్ధ ఆత్మని యేసుక్రీస్తుని కలిగి ఉంటే పరలోక సంబంధమైన జ్ఞానం నీకు ఇవ్వబడుతుంది. అందుకని దానియేలు గారు ఎంతో తెలివైనవాడు, జ్ఞానంతో నింపబడినాడు. సొలొమోను గారు ఆయన ఎంతో జ్ఞానంతో నింపబడినాడు. హల్లెలూయా. ప్రియులారా, మనకి కావలసినది పయనించి వచ్చే వరము. ఎడారిలో నడుస్తున్నప్పుడు పయనించి దేవుడు మనాన్ని కురిపించి వరంగా ఇచ్చాడు వాళ్ళకి. మేఘ స్తంభమాలే వారికి ఎండ తగలకుండా వారికి ఎప్పుడు కప్పుతూ ఒక వరంగా వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. రాత్రి ఒక వరంగా అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. రాత్రి వేళ వారు చీకటిలో నడుస్తున్నప్పటికీ దేవుడు అగ్ని స్తంభం ఇచ్చాడు. చీకటి బ్రతుకులు ఉన్న నీకు దేవుడు అగ్ని స్తంభమై నీ జీవితంతో ఉండబోతున్నాడు ఆయన. నీ జీవితం చీకటిలో ఉన్నదా? నీ జీవితం చీకటి సంబంధమైన సంఘటనలో బలైపోయినా బంధకాలలో యేసుక్రీస్తు తన అగ్ని స్తంభమై నీ జీవితాన్ని ఏ స్థితిలో ఉన్నా చీకటి నుంచి వెలుగుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ ఇజ్రాయెల్ జనాంగానికి ఒక వరముగా అగ్ని స్తంభమై ఉన్నాడు. ఈ అగ్ని స్తంభం అనే వాక్యం అంటే నీ జీవితంలో యేసుక్రీస్తు వారు ఒక గొప్ప అద్భుతం అప్పుడే చేయబోతున్నారు. అప్పుడే నీ కుటుంబంలో చీకటి వెళ్ళిపోతున్నది. అప్పుడే నీ భవిష్యత్తులో దేవుని కార్యం జరుగుతుంది. అప్పుడే దురాత్మ బంధకాలు కాలిపోతున్నాయి. ఇప్పుడే కాలిపోతున్నాయి. ఇప్పుడే కాలిపోతున్నాయి. ఇప్పుడే కాలిపోతున్నాయి. ఇప్పుడే యేసునామములు. అప్పుడే నజరేతు యేసునామములు. అప్పుడే నీ జీవితాన్ని యేసు తట్టు తిరుగు. యేసుక్రీస్తు అనే వరమునికి ఇవ్వబడుతున్నది. ఇప్పుడే యేసుక్రీస్తు అనే వరమును పొందుకుంటే పరలోక సంబంధమైన వరములు నీకు ఇవ్వబడతాయి. ఈ లోకంలో ఏదో వరము చదువుతున్నావమ్మా, ఇప్పుడే నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. యేసయ్యకి నీ జీవితాన్ని ఇప్పుడే ఇవ్వు. పైనుంచి వచ్చి వరములన్నీ నీకు పడతాయి. నీకు భవిష్యత్తు ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది, నీ రోగముల నుంచి నీకు స్వస్థత ఉంటుంది, నీ బంధకాల నుంచి నీకు విడుదల ఉంటుంది, నీ శాపం నుంచి నీకు విడుదల ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని యేసుక్రీస్తుని తనకి నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. యేసుక్రీస్తు నీ కొరకు మరణించారాయన. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారాయన. ఇప్పుడే నీ జీవితాన్ని యేసుకో. చీకట వెళ్ళిపోతుంది నీ జీవితం, బంధకాలు తెగిపోతాయి, దేవుని మహిమ నీ కుటుంబంలో రాబోతుంది, ఈ శాపం నుంచి నీకు విడుదల ఉంటుంది, నీకు బలయతో విడుదల ఉంటుంది. నీ హృదయం తెరిచి చెప్పు, యేసయ్య నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి అని చెప్తే పరిశుద్ధాత్మ దేవుడిని వరమును పొందుకోబోతున్నప్పుడు పరిశుద్ధాత్మనే వరము నీకు ఇవ్వబడుతున్నది. ఇప్పుడే ఇవ్వబడుతుంది. ఇప్పుడే హల్లెలూయా.
దావీదు వలే ఇటువంటి వరములు కోరుకో. దేవుని తెలుసుకున్న నీవు, విశ్వాసులని నీవు, వాక్యం చదువుతున్న నీవు, దేని గురించి నువ్వు చిందిస్తున్నావు, పరిశుద్ధాత్మనే వరమును పొందుకో, నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధకాల నుంచి విడుదల పొందుకుంటా, ఎందుకంటే యేసుక్రీస్తునే వరము నీలో స్థిరపడిపోతుంది, స్థిరపడిపోతుంది, ఎప్పుడు కూడా స్థిరపడి నిలిచి ఉంటుంది నీలోని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వరము గురించి మనం అడగాలి దేవుని, ఇటువంటి పరిశుద్ధాత్మ వరము గురించి అడగాలి. ఇది తండ్రి అయిన దేవుని నుంచి వరము మనకు కావాలి. దావీదు వలే మనం వెదకాలి, వెతుకు నువ్వు ఇప్పుడే. హల్లెలూయా, యేసుక్రీస్తుని వెతుకో. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? నిన్ను రక్షించడానికి వచ్చారని. నశించిపోతున్న దాన్ని వెతికి పట్టుకుని రక్షించడానికే మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చారని. నీ జీవితం అటు ఇటు తప్పిపోతున్నదా? నీ జీవితం అటు ఇటు వెళ్ళిపోతున్నదా? నువ్వు నశించిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఆ యేసుక్రీస్తు వారు నశించిపోతున్న నిన్ను రక్షించడానికే వచ్చాడాయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ జీవితం నశించదు, రక్షించబడుతుంది ఈ దినమునే.